జిల్లా విద్యాశాఖ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే పాఠశాల క్రీడా పోటీలను విజయవంతం చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ప్రణీత పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన ఎస్జీఎఫ్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖకు ప్రపోజల్ పంపినట్టు పేర్కొన్నారు. జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులంతా తమ ప్రధాన ఉపాధ్యాయుల ద్వారా జిల్లా జోనల్ స్థాయి పోటీలు నిర్వహించేందుకు ప్రతిపాదనలు పంపాలని, ఈ సందర్భంగా జిల్లా జోనల్ స్థాయి పోటీల క్యాలెండర్ తయారు చేయాలని ఎస్జీఎఫ్ కార్యదర్శికి సూచించారు. ఈ సమావేశంలో సెక్రటరీ సిహెచ్ కాంతారావు, జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, పెటాటిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ స్వామి, జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులంతా పాల్గొన్నారు. సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంటో వ్యాయామ ఉపాధ్యాయులు ఇంకా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరుంటేనే వాళ్ళు సబ్జెక్ట్ని అంటే ఆరోగ్యం బాగుంటుంది. సబ్జెక్ట్ టీచర్ అయితే చెప్తారో దాన్ని అవగాహన చేసుకుని కెపాసిటీ ఉంటుంది. కాబట్టి మీ పోస్ట్ చాలా కీలకమైంది. ప్రతి హెచ్ఎంస్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండగానే నాకు ఫోన్ చేస్తున్నారు, మేడం మధ్య 300-400 స్ట్రెంగ్త్ ఉంది, మాకు వ్యాయామ ఉపాధ్యాయులు కావాలి. కానీ ప్రభుత్వము ఈ పోస్ట్ రిక్రూట్ చేయట్లేదు. మరి చాలా ఇంపార్టెంట్ ఈ పోస్ట్. మరి ఈరోజు మనము ఎవ్రీ ఇయర్ మనం మీటింగ్ కండక్ట్ చేసుకుంటున్నాం, మీరు అందరు వస్తున్నారు. మళ్ళీ అంతేకాదు ఏ టోర్నమెంట్ ఏ ఆఫీస్లో ఇలా కలెక్ట్ చేసుకుంటున్నా మనకు సందేశం రాగానే ఇమీడియట్ మీకు డెప్యుటేషన్ ఇస్తున్నాము. ఎక్కడేం పోటీ ఉన్నా మీకు మేము డెప్యుటేషన్ ఇస్తున్నాము. కానీ మీరు నువ్వనకుండా ఒక కాలువ ఎత్తారి అక్కడ మొన్న ఎండలు సీఎం కప్లో కూడా ఎండలు ఆడారు, చాలా అప్రిషియేషన్ జాబ్. ఆదిలాబాద్ జిల్లా ఆటల్లోనూ అగ్రగామిగా నిలబడంలో జిల్లాలో పీటీ పీడీలని సేవలు చాలా గణనీయమైంది. అలాగే ఎన్నో క్రీడా పోటీలు విజయవంతంగా నిర్వహించిన ఘనత మీ అందరిది. మీరందరూ లేడీస్ జెంట్స్ అందరూ, లేడీస్ కూడా ఒక జెంట్స్ లాగా ఈక్వల్ జెంట్స్ పనిచేస్తున్నారు. చాలామంది క్రీడాకారులు జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయిలో పథకాలు సాధించారు, మొదటి 2 స్థానాల్లోనూ నిలిచారు మన వాళ్ళు. అంతేకాదు టిక్టాక్ పట్నాయక్ మేడం ఉన్నప్పుడు ఇదంతా లేడీస్ కూడా అంత బాడీ ఊపరు. ఎంత సార్ మంచి డంబుల్ సార్ లేడీస్ సార్, చాలా అప్రిసియేషన్ మీ జాబ్. మేడం అయితే పరేషన్ అయింది అమ్మ, వీళ్ళు కూడా ఎంతమంది అందరూ సహకరించాలి, సహకరిస్తారు మీ నో ప్రాబ్లం.